జిల్లాలో కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడేంత వరకు లైవ్ లో చూసాం. ఎవరు పడితే వాళ్ళు టెస్టులకు రాకండి, పదే పదే చేయించుకోకండి. దానివల్ల మరికొంతమంది సింప్టమ్స్ ఉండే వాళ్ళు లాస్ అవుతున్నారు, టెస్ట్ చేయించుకోకుండా మిగిలిపోతున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక మిగిలిన వార్తల వివరాల్లోకి వెళ్తే, నటి రాధా ప్రశాంతిపై కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిల్డింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్న లక్ష్మిని రాధా ప్రశాంతి కారు ఢీకొంది. ఆలస్యంగా ఈ ఘటన కేసు వెలుగు చూసింది. కారు ఢీకొన్న సమయంలో శబ్దం వినిపించడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రిషా సాయి ఉలిక్కి పడింది. ఆరు బయటకు వచ్చి చూస్తే సెక్యూరిటీ లక్ష్మిపై రాధా ప్రశాంతితో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి దాడి చేస్తున్నారు. ఆ దాడి దృశ్యాలను తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించింది త్రిషా సాయి. కారు ఢీకొన్నాక దాడి చేస్తుండగా తమను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న వైనాన్ని గమనించిన రాధా ప్రశాంతి, కారులో ఉన్న మరో వ్యక్తి మరింతగా కోపోద్రిక్తులయ్యారు. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. త్రిష మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. రాధా ప్రశాంతి దురుసు ప్రవర్తన, ఆమె అనుచరుడి అసభ్యంగా ప్రవర్తించడంపై పిఎస్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు త్రిష. దీంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్. స్వామి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సినీ నటి రాధా ప్రశాంతి పైన కేసు నమోదైంది. అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. ప్రధానంగా ఒక బిల్డింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి లక్ష్మి అనేటువంటి మహిళను ఈ రాధా ప్రశాంతి కారు ఢీకొట్టింది. దీంతో ఒక భారీ శబ్దం రావడంతో పక్కనే ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రిష సాయి అనే ఆమె బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూసినటువంటి సమయంలోనే ఈ లక్ష్మిని ఆమె అలాగే వదిలేసి పోతుండటంతో దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా తన మొబైల్లో రికార్డ్ చేసింది. రికార్డ్ చేస్తున్నటువంటి సమయంలోనే రాధా ప్రశాంతి దగ్గర ఉన్నటువంటి ఆమె అనుచరుడు ఆ త్రిష సాయికి సంబంధించి మొబైల్ ఫోన్ ను లాక్కొని దాన్ని ధ్వంసం చేశాడు. అయితే ఇది గమనించినటువంటి దీనికి సంబంధించి ఇక ఇరువురు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బంజారాజ్ పోలీసులు ఒకవైపు రాధా ప్రశాంతి పైన యాక్సిడెంట్, తర్వాత మొబైల్ ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. మరొక వైపు ఈ బాధితురాలు సంబంధించినటువంటి కేసులో కూడా కేసు రిజిస్టర్ మొత్తం మీద ఇద్దరిపైన ఆమె అనుచరుడు, తర్వాత రాధా ప్రశాంతి ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆమె యాక్సిడెంట్ చేసినటువంటి మహిళకు సంబంధించి ఎటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మరొకవైపు అన్నట్టు కూడా కాల్ చేయలేదనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణగా పోలీసులు చెప్తున్నారు. స్వామి సంపత్, మరి దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగిందా? విచారణ పరిస్థితి ఏంటి? విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా లేదు, యాక్సిడెంట్ కేసు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు. అయితే దీంట్లో విశ సాయి ప్రశాంతికి సంబంధించినటువంటి ఆమె మొబైల్ ను లాక్కోవడం, ఆమె వీడియో తీయకుండా లేదంటే సాక్ష్యాలను ధ్వంసం చేసేటటువంటి పనికి ఆమె ఒడిగట్టింది కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతానికి ఈమెపైన మొత్తం రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. స్వామి సంపత్, మరి నటి రాధా ప్రశాంతి ఏమంటున్నారు? ఆమె మాత్రం దీనికి తనకు సంబంధించి తనకు ఈ గొడవతో ఎటువంటి ఇష్యూ లేదు. అయితే కారుకు సంబంధించి అక్కడ ఆ సమయంలో తన కారుకు మహిళను, లక్ష్మి అనే మహిళను ఢీకొట్టినటువంటి సమయంలో తను అక్కడే ఉన్నాము, అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి ఆమెను ఫ్రస్ట్రేట్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ఇంతలోనే ఆ సాయి ప్రశాంతి వచ్చి కావాలి, త్రిష సాయి వచ్చి కావాలనుకునే తమతో గొడవ పెట్టుకుందని చెప్పేసి ఆమె ఆరోపణ చేస్తున్నారు. స్వామి రైట్. సంపత్.